హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. ఇది కూడా చాలా ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా త్వరగా లంచ్ బాక్స్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే చారు రసము ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఇది సూపర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పొటాటోస్ మీడియం సైజున్న ఒక 3 తీసుకున్నా నేను. వీటిని ఉడికించి పెద్ద సైజుగా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ పొటాటోని మరి మెత్తగా ఉడికించుకోకూడదండి, కొంచెం గట్టిగా ఉండేటట్లు ఉడికించుకొని తీసుకోవాలి. దీనిలో నేను పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి కొన్ని మన స్పైసీకి తగినట్లుగా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 ఆనియన్, అలాగే కరివేపాకు 1/2 రెమ్మ యాడ్ చేసుకొని, 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకొని, అవసరాన్ని బట్టి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇది మరీ ముద్దగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, అల్లం అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా దీనిలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుందండి, మీ ఇష్టానికి తగినట్లుగా చూసి యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు 5-6 తొక్కు తీసేసి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. మిగిలిన 1/2 ఆనియన్ సన్నగా తరిగి తీసుకోవాలి. ఇంకొక కరివేపాకు రెమ్మ యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా పోపులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యేటట్లుగా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. దీనిలోనే 2 చిటికెడుగా పసుపు యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, అల్లం వెల్లుల్లి కూడా ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీనిలోనే మనం గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం చక్కగా ఫ్రై అవనివ్వాలి. పచ్చిమిర్చి కచ్చాపచ్చగా ఉంది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. పచ్చిమిర్చి ఆయిల్లో వేయగానే బాగా ఘాటు వచ్చేస్తుందండి. అప్పుడు మీరు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఆ ఘాటు తగ్గిపోతుంది, పచ్చిమిర్చి త్వరగానే ఫ్రై అయిపోతుంది. దీనిలోనే మరొక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అసలు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఓవర్గా మిక్స్ చేయకండి. ఈ మసాలా వీటికి పట్టేటట్లుగా జాగ్రత్తగా అలాగా మిక్స్ చేసుకోవాలి, అంటే మసాలాని ముక్కలకి పట్టించాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, పలుచగా ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోతుంది, ఈ స్పైసెస్ మొత్తం కూడా దీనికి బాగా పడతాయి. చూడండి, 3-4 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని ఓవర్గా పప్పు తిప్పినట్లు కాకుండా మనకి దోశ కానీ చపాతి కానీ తిరిగి తిప్పకుండా చూడండి, ఆ టైప్లో తిరిగి తిప్పుకోండి ముక్కల్ని, సరిపోతుంది. ఓకే అండి, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా చాలు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని ఇంకా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చూసారు కదా, చాలా ఈజీ. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా లంచ్ బాక్స్లోకి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా, అలాగే చారు రసం ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.